ప్రేక్షకులందరికీ నా విన్నపం ఏంటంటే, నేను ఎన్నో మీడియాల ద్వారా నా బాధను చెప్పుకొని నా పాట నాతోనే పాడించాలని ఎంతో ఆరాటపడ్డాను. కానీ ఈ విషయం నన్ను మొదటగా రేలారేలకు తీసుకొచ్చి ఆ పాటను ఒక ప్రపంచానికి పరిచయం చేసిన మా సురేష్ సార్ డైరెక్టర్ దీని గురించి గట్టిగా చర్చ తీసుకొని, అమ్మ నువ్వు ఎంతో కష్టపడి తీసుకొచ్చినావు కోమలి, ఈ పాట నువ్వే పాడినావు కాబట్టి నేను శేఖర్ సార్తో నీతో మాట్లాడిపిస్తాను, బాధపడకు, నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తాడు తాను అని చెప్పి నన్ను ముందుకు తీసుకొచ్చిండు. అదేవిధంగా నేను సార్ను కలిశాను, శేఖర్ సార్ను కలిశాను, నాకు చాలా సంతోషంగా ఉంది. తను ఇంకో నెక్స్ట్ సినిమాలో పాడిస్తాను, నీకు మళ్ళీ సినిమాలో అవకాశం ఇస్తాను, అవసరమైతే ఆడియో ఫంక్షన్లో కూడా నీ అచ్చమైన పళ్ళె గొంతుతో ఆ మట్టి వాసనను వినిపించాలని వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి అభ్యంతరం లేదు, నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ నాతో ముఖాముఖిగా మాట్లాడారు ఈరోజు. హలో, ఇవాళ కోమలి గారిని కలవడం జరిగింది. ఏదైతే ఇన్ని రోజులు మేము కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తను నన్ను కలవలేకపోయింది, ఈరోజు కలిసాము. సో నేను ఏదైతే ఫేస్బుక్లో చెప్పానో అవన్నీ చేస్తాను, ఇంకోసారి చెప్పాను ముఖాముఖి. సో తను హ్యాపీగా ఉంది. సో ఇట్స్ ఐ థింక్ ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలుకుదామని. ఆల్ ది బెస్ట్ కోమలి.